హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సోరకాయ షోర్వా తయారీ విధానం చెప్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి సోరకాయ షోర్వా. వేడివేడిగా అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ముందుగా సోరకాయను కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ లీవ్స్, ఆనియన్స్. ఆనియన్స్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని యాలకులు లవంగాలు 2-2 వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, చిటపటలాడుతుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా కలియబెట్టేసుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. యాడ్ మేతి పౌడర్ అండ్ యాడ్ టర్మరిక్ పౌడర్. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని, మీడియం సైజ్ సొరకాయ ముక్కల్ని యాడ్ చేసేసి మంచిగా కలిపేసేయాలి. కలిపేసేసి కొంచెం ఉడికే వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇందులో కొరియాండర్ పౌడర్ మిక్స్ చేసుకుంటూ, చిల్లీ పౌడర్, తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు కలిపేసుకోండి. యాడ్ వాటర్. కొంచెం వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సొరకాయ ముక్క ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉంచుకోండి. తర్వాత చెక్ చేసుకోండి, సొరకాయ ముక్క ఉడికిపోతుంది. ఇందులో ఇప్పుడు సాల్ట్ ముందుగానే వేస్తే ఒక్కొక్కసారి సొరకాయ ఉడకపోవచ్చు, అందుకని నేను లాస్ట్లో వేస్తున్నాను. Sure.